ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోనే కాదు పార్టీ అధ్యక్షుడిగా కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి పంపకాల విషయంలో కానివ్వండి అంటే పదవులు పంపకాల విషయం లేదంటే సీట్ల కేటాయింపు విషయం దేంట్లోనూ కూడా తన మన అనే భేదం ఉండదు ఆయనకి అలాగే వార్నింగ్లు ఇచ్చే టైంలో కూడా తన మన అనే భేదం చూపించారు తప్పు చేస్తే నిలదీస్తారు కఠినంగా వార్నింగ్లు ఇస్తారని చెప్తూ ఉంటుంటారు సో అంటే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడతారు ఎంత ఆయన ఆయనలో మంచిగా ఉంటుంది అలాగే క్రమశిక్షణ తప్పితే మాత్రం వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు అనేది అయితే తాజాగా అది మరొకసారి బయటపడింది ఒక సీనియర్ మంత్రికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కారణం ఏంటి అంటే క్యాబినెట్ సమావేశంలో జరిగే విషయాలు అంటే వాస్తవానికి కేబినెట్ సమావేశానికి సంబంధించి పార్టీ సమావేశాలకు సంబంధించి ఏదైనా అటువంటివి జరిగినప్పుడు అధికార సారీ అధికార సమ్ పార్టీకి సంబంధించి జరిగినప్పుడు అధికార సమావేశాలు సమాచార శాఖ మంత్రి దాన్ని మీడియాకి చెప్తారు అది ఆయన బాధ్యత మీడియాకి వెల్లడిస్తారు అలా కాకుండా దానికంటే ముందే ఒక మంత్రి ఆ విషయాల్ని ఒక ఛానల్కి ఒక ప్రముఖ మీడియాకి చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రావడం ఇమీడియట్గా ఆయన స్పందించి సమాచార శాఖ మంత్రి ఉండగా మీకెందుకు అంత ఆవేశం దయచేసి ఇంకొకసారి ఇటువంటి రిపీట్ చేయొద్దు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశాల తర్వాత ఈ వార్నింగ్ వెళ్ళిందంట అంటే కొన్ని కొన్ని అంశాలు తెలిసినప్పుడు ముందుగానే బయటకు చెప్పాడు తర్వాత సమాచార శాఖ మంత్రి చెప్పే టైంకే ఆ విషయాలు బయట మీడియాలో ఒక ఒక మీడియాలో ప్రధానంగా స్క్రోలింగ్లు రావడం దాంట్లో ఆల్రెడీ దానికి సంబంధించి కథనాలు రావడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి రావడం సీరియస్ అయ్యారు ఫైర్ అయ్యారు ఆ మంత్రి మీద అనేది ప్రధానంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది మంత్రి పేరు ఎవరు అనేది అయితే బయటికి రావట్లేదు కానీ ఒక సీనియర్ మంత్రికి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే క్యాబినెట్ వివరాలను మీడియాకి చెప్పడంలో తప్పులేదు కానీ సమాచార శాఖ మంత్రి ఉండగా ఈయన చెప్పడం అనేదాన్నే అబ్జెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాస్తవానికి సమాచార శాఖ మంత్రి చూసుకుంటారు అవన్నీ అలా చేయడం కూడా ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్న కరెక్ట్ కాదు కాబట్టి ఆయన నిలదీస్తారు అనేది ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే భవిష్యత్తులో పదవులు కోల్పోయావు అని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారంట నేరుగానే వార్నింగ్ ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది కొంతమంది మంత్రులు పదే పదే ఈ అంటే ఇటువంటి లీక్లు బయటకు పెట్టి ఏదో కావాలని చెప్పి సంబంధించిన మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేస్తున్నారు అనేది కూడా భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి వార్నింగ్ ఇచ్చారంట మరి ఆ లీక్లు ఇచ్చిన మంత్రి ఎవరు అనేది ఇంకా పేరైతే బయటికి చెప్పట్లేదు ఒక సీనియర్ అని మాత్రమే బయటకు వస్తుంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విషయాల్లో ఎంత సీరియస్ గా ఉంటారు అనేది మరొకసారి తెలిసొచ్చింది అంటున్నారు ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి